భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఐదు టీ ట్వంటీల సిరీస్ లో భాగంగా గౌహతిలో జరుగుతున్న మూడో టీ ట్వంటీ మ్యాచ్లో భారత్ జట్టు ఐదు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది ఈ మ్యాచ్లో టీమిండియా గెలుపును మాక్స్వెల్ అసాధారణ సెంచరీతో అడ్డుకుని సూపర్ షాక్ ఇచ్చాడు మాక్స్వెల్ తన వందవ టీ ట్వంటీ మ్యాచ్లో సెంచరీ చేసి టీమిండియాకు గెలుపును దూరం చేశాడు అయితే ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా గెలుపుకు టీమిండియా ఆటగాళ్లు కూడా సహకరించారు ముఖ్యంగా జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న సూర్యకుమార్ టీమిండియా కొంప ముంచాడు ఈ మ్యాచ్లో సూర్యకుమార్ మాక్స్వెల్ రన్అట్ మిస్ చేశాడు ఇచ్చిన క్యాచ్ క్యాచ్ను డ్రాప్ చేశాడు మధ్య ఓవర్లలో బాగా వేస్తున్న అక్సర్ పటేల్ను తప్పించి డెత్ ఓవర్లో అక్సర్ పటేల్కు బౌలింగ్ ఇచ్చాడు దీనికి తోడు సరైన సమయంలో ఓవర్లు పూర్తి చేయని కారణంగా ఓవర్ పెనాల్టీ అనే నిబంధన ప్రకారం చివరి ఓవర్లో బౌండరీ వద్ద ఒక ఫీల్డర్ను వచ్చింది ఇలా సూర్యకుమార్ ఈ మ్యాచ్లో చాలా విషయాల్లో ఫెయిల్ అవడం టీమిండియా బోటమిలో కీలక పాత్ర పోషించింది దీనికి తోడు టీమిండియాలో ఆరో బౌలింగ్ ఆప్షన్ను పెట్టుకోకపోవడం కూడా చాలా పెద్ద తప్పుగా కనపడుతోంది దీనికి తోడు ప్రసిద్ధ కృష్ణ ఘోరమైన బౌలింగ్ ఇండియాను నిండా ముంచేసింది అంతేకాకుండా చివర్లో ఇషాన్ కిషన్ కీపింగ్ చేస్తున్నప్పుడు ముందుగానే బంతిని కలెక్ట్ చేసి అనవసర అప్పీల్ కు వెళ్లి అక్సర్ పటేల్ బౌలింగ్ లయను దెబ్బతీశాడు ఈ కారణాల వల్లే టీమిండియా గెలవాల్సిన మ్యాచ్లో ఓటమి పాలు అయింది ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో కూడా ఆస్ట్రేలియా జట్టు టాస్ గెలిచి భారత్ జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించింది ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ జట్టుకు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది గత రెండు మ్యాచ్ల్లో దూకుడుగా ఆడిన ఓపెనింగ్ బ్యాట్స్మెన్ యస్ఎస్వి జైస్వాల్ ఈ మ్యాచ్ లో సింగిల్ డిజిట్ స్కోర్కే పరిమితమయ్యాడు ఈ ఎదురు దెబ్బ నుంచి కోలుకునే లోపే భారత్ జట్టుకు మరో కోలుకోలేని దెబ్బ తగిలింది ఇషాన్ కిషాన్ ఇలా వచ్చాడో లేదో పరుగుల ఖాతా తెరవకుండానే డకౌట్ గా వెనుదిరిగాడు మొదటి రెండు మ్యాచ్ల్లో అర్ధ సెంచరీలతో అదరగొట్టిన ఇషాన్ కిషాన్ ఈ విధంగా అవుట్ కావడంతో భారత అభిమానులు ఒక్కసారిగా నిరాశకు లోనయ్యారు కేవలం పది పరుగుల వ్యవధిలో భారత్ జట్టు రెండు కీలక వికెట్లు కోల్పోయినా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా రుతురాజ్ గైక్వాడ్ క్రీజులో పాతుకుపోవడానికి ప్రయత్నం చేశాడు అతడికి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చక్కటి సహకారం అందించాడు అదను చూసి సూర్యకుమార్ యాదవ్ దూకుడుగా ఆడం మొదలుపెట్టగా అతన్ని అనుసరిస్తూ గైక్వాడ్ కూడా గేరు మార్చాడు ఇంకేముంది భారత్ జట్టు పరుగుల ప్రవాహాన్ని ఆపడం ఆస్ట్రేలియా జట్టు తరం కాలేదు వీరిద్దరూ కలిసి ఆస్ట్రేలియా బౌలర్లను ఒక ఆటాడుకున్నారు ఈ భాగస్వామ్యాన్ని విడదీయడం కోసం ఆసీస్ కెప్టెన్ మార్క్యూ వేడ్ చేయని ప్రయత్నం లేదు చివరకు ఎలాగోలా దూకుడుగా ఆడుతున్న సూర్యకుమార్ యాదవ్ వికెట్ ను అరోణ్ తీయగలిగాడు సూర్యకుమార్ యాదవ్ ఇరవై తొమ్మిది బంతుల్లో నూట స్ట్రైక్ రేట్ తో ముప్పై తొమ్మిది పరుగులు చేశాడు మరోపక్క రుతురాజ్ గైక్వాడ్ మాత్రం ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మరింత దూకుడుతో ఆటను కొనసాగించాడు చూస్తుండగానే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న రుతురాజ్ గైక్వాడ్ మెరుపు వేగంతో సెంచరీకి దగ్గరయ్యాడు మరోపక్క నుంచి తిలక్ వర్మ అతడికి స్ట్రైక్ రొటేట్ చేస్తూ సహకారం అందించగా గైక్వాడ్ అంతర్జాతీయ టీ ట్వంటీ క్రికెట్ లో మొట్టమొదటి సెంచరీని అందుకున్నాడు ఈ మ్యాచ్లో మొదటి ఇరవై రెండు బంతులకు ఇరవై రెండు పరుగులు మాత్రమే చేసిన రుతురాజ్ ఆ తర్వాత ముప్పై ఐదు బంతుల్లో రెండు వందల ఎనభై తొమ్మిది స్ట్రైక్ రేటుతో ఒక్క పరుగులు చేశాడు మొత్తంగా యాభై ఏడు బంతులకు నూట ఇరవై మూడు పరుగులు చేసి నాటౌట్ గా నిలిచి ఔరా అనిపించాడు ఇదే క్రమంలో టీ ట్వంటీ చరిత్రలో ఆస్ట్రేలియాపై సెంచరీ చేసిన మొట్టమొదటి టీమిండియా ఆటగాడిగా రుతురాజ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు రుతురాజ్ గైక్వాడ్ చివరి నిమిషం వరకు నాట్అవుట్ గా నిలిచి టీమిండియాకి రెండు వందల ఇరవై రెండు పరుగుల భారీ స్కోరు సాధించి పెట్టాడు తిలక్ వర్మ ఇరవై నాలుగు బంతుల్లో నూట ఇరవై తొమ్మిది స్ట్రైక్ రేట్తో ముప్పై ఒక్క పరుగులు చేసి నాట్అవుట్ గా నిలవగా రుతురాజ్ గైక్వాడ్ మాత్రం కేవలం యాభై ఏడు బంతుల్లో రెండు వందల పదహారు స్ట్రైక్ రేట్తో నూట ఇరవై మూడు పరుగులు చేసి నాట్అట్ గా నిలిచాడు ఆసిస్ బౌలర్లో అండ్ ఆఫ్ కేన్ రిచర్డ్సన్ ఆరోన్ హార్డల్ ఒక్కో వికెట్ తీశారు రెండు వందల ఇరవై మూడు పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియా జట్టు దూకుడుగానే ఇన్నింగ్స్ ప్రారంభించింది ఆస్ట్రేలియా ఓపెనర్లు ట్రావెస్ హెడ్ అరోన్ హార్డల్ ఇద్దరు దూకుడుగా ఆడి పవర్ ప్లే లో పరుగులు రాబట్టారు పదికి పై చిలుకు రన్ రేట్ తో పరుగులు సాధిస్తూ లక్ష్యాన్ని సులభంగానే ఛేదిస్తారేమో అనిపించింది ఇలాంటి తరుణంలో హర్షదీప్ సింగ్ ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు హర్షదీప్ సింగ్ వేసిన మ్యాజిక్ డెలివరీకి ఆరోన్ హార్డల్ కీపర్ ఇషాన్ కిషాన్ చేతికి చిక్కాడు అతడు అవుట్ అయిన తర్వాత ట్రావిస్ హెడ్ కొద్దిసేపు మెరుపులు మెరిపించాడు కానీ అంతలోనే ఆపద్ బాంధవుడిలా ఆవిష్ ఖాన్ వచ్చి ప్రమాదకరమైన హెడ్ వికెట్ తీసి భారత్ జట్టుకు బ్రేక్ ఇచ్చాడు అప్పటికే హెడ్ పద్దెనిమిది బంతుల్లో నూట తొంభై ఐదు స్ట్రైక్ రేటుతో ముప్పై ఐదు పరుగులు చేశాడు హెడ్ అవుట్ అయిన కొద్దిసేపటికే రవి బిష్నై వచ్చి జోష్ ఇంగ్లీష్ వికెట్ తీశాడు ఆ తర్వాత మార్కస్ స్టోయినే టిమ్ డేవిడ్ వికెట్లు కూడా త్వరగానే పడిపోవడంతో ఇండియా సులభంగానే గెలుస్తుందేమో అని అందరూ భావించారు కానీ మాక్స్వెల్ అడ్డుగోడలా నిలబడి టీమిండియా బౌలర్లకు ముచ్చమటలు పట్టించాడు నలభై ఏడు బంతుల్లోనే సెంచరీ సాధించి విధ్వంసం సృష్టించాడు టీమిండియాకు గెలుపును దూరం చేశాడు ఇదే క్రమంలో ఆస్ట్రేలియా తరపున అత్యంత వేగంగా సెంచరీ సాధించిన ఆటగాడిగా సరికొత్త రికార్డు సృష్టించాడు మాథ్యూవేడు ఇరవై ఎనిమిది పరుగులు చేసి మాక్స్వెల్ కు అండగా నిలిచాడు వీరిద్దరూ ఆరో వికెట్కు తొంభై ఒక్క పరుగుల భాగస్వామ్యం జోడించి అజేయంగా నిలిచి ఆస్ట్రేలియాను గెలుపు తీరాలకు చేర్చారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి